బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ఓడించిన విధానానికి రెండవ మ్యాచ్ లో టీమిండియాకి ఎంతవరకు పోటీ ఇవ్వగలరనేది అతిపెద్ద ప్రశ్న. ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అద్భుత విజయం సాధించిన టీమిండియా అయితే సెకండ్ మ్యాచ్ కోసం ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉత్సాహంతో బరిలోకి దిగుతారు. మన టీం గెలిచారు, కాకపోతే ఇండియన్ టీమ్ లో కూడా కొన్ని బలహీనతలు స్పష్టంగా కనిపించాయి. వీటిని సరిదిద్దుకోకపోతే మన టీమిండియా ఒక చిన్న అవకాశాన్ని ఆస్ట్రేలియాకు వదిలినట్టే. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ల్లో గేమ్ చేతులు మారడానికి ఒక్క సెక్షన్ సరిపోతుంది. 17th న ఢిల్లీలో స్టార్ట్ అయ్యే సెకండ్ మ్యాచ్ కూడా ర్యాంక్ టర్నర్ స్పిన్ పిచ్ కనిపిస్తుంది. 4th ఇన్నింగ్స్ లో ముఖ్యంగా డే 4 నుంచి ఏ టీమ్ కైనా సరే నార్మల్ స్పిన్ అటాక్ బౌలింగ్ అయినా సరే బ్యాటింగ్ సవాల్ గా ఉంటుంది. ఎందుకంటే పిచ్ పూర్తిగా బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది. 4th ఇన్నింగ్స్ లో యావరేజ్ స్కోర్ 165 మాత్రమే. 150 నుంచి 180 మధ్య స్కోర్ టార్గెట్ ని సెట్ చేసినా సరే చేజింగ్ చేస్తున్న టీమ్ కి మ్యాచ్ గెలవడం సవాల్ గా మారుతుంది. ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం అయితే బ్యాటింగ్ తీసుకుంటారు. ఇందులో ఎలాంటి డౌట్ కూడా చూపించరు. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 13 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం మాత్రం 6 సార్లు గెలిచింది. అయితే ఆస్ట్రేలియాకి మాత్రం ఢిల్లీ క్రికెట్ గ్రౌండ్ ఒక పీడకలే. ఇక్కడ టీమిండియాకి అద్భుతమైన రికార్డు ఉంది. లాస్ట్ 36 ఇయర్స్ నుంచి ఇండియా ఇక్కడ మ్యాచ్ ఓడిపోలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఢిల్లీ ఇండియన్ క్రికెట్ టీం కంచుకోట లాంటిది. ఆస్ట్రేలియా ఇక్కడ 7 మ్యాచ్లు ఆడితే ఒక్కటి మాత్రమే గెలిచింది, అది కూడా 1959లో. ఈ మ్యాచ్ లో కూడా ఇండియా గెలిచే అవకాశం 100కి 90% ఉన్నాయి. మన వాళ్ళు చేతులారా తప్పులు చేసినప్పుడే ఈ మ్యాచ్ ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇది ఇలా ఉంటే ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సజీవంగా ఉంచుకోవాలని చూస్తుంది. ఫస్ట్ టెస్ట్ లో అశ్విన్ బౌలింగ్ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అశ్విన్ లాగే బౌలింగ్ చేసే మహేష్ పితయాతో బౌలింగ్ చేయించుకుని ప్రాక్టీస్ చేసినా ఏమాత్రం పనిచేయలేదు. ఫస్ట్ మ్యాచ్ మొత్తానికి అశ్విన్ 8 వికెట్లు తీసేశాడు. ఫామ్ లో ఉన్న త్రివాస్ హెడ్ను ఫస్ట్ మ్యాచ్ లో బెంచ్ పై కూర్చోబెట్టి కాస్త ఆస్ట్రేలియా ఆలోచనలు తప్పుదారిలో వెళ్లాయనే అనిపిస్తుంది. త్రివాస్ హెడ్ ఒక అటాకింగ్ ప్లేయర్, పైగా మ్యాట్ రెన్షో కన్నా మంచి ఎంపిక. ఈ మ్యాచ్ లో మాత్రం త్రివాస్ హెడ్నే తీసుకునే అవకాశం ఉంది. ఇక అతిపెద్ద ఆస్ట్రేలియా సమస్య ఏంటి అంటే డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరు ఓపెనర్లు రన్ చేయకపోవడం మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెంచుతున్న విషయం. బయటంతా బేకర్ ఫామ్ లో కొనసాగిన ఈ జోడీ ఇండియాలోకి వచ్చేసరికి చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎంతో కొంత ఇన్నింగ్స్ ఆరంభించగలిగితే వీళ్ళు పోటీలో ఉంటారు, లేదు అంటే మ్యాచ్ మళ్ళీ 3 రోజుల్లోనే పూర్తయిపోతుంది. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఇద్దరు పోరాటం అయితే చేయగలరు, కానీ ఆ పోరాటం మ్యాచ్ ను గెలిపించే రేంజ్ లో రిజల్ట్ ఉండకపోవచ్చు. టెస్ట్ క్రికెట్ లో గేమ్ పై చేయి సాధించాలంటే ఓపెనర్ల పాత్ర చాలా ముఖ్యం. ఫస్ట్ మ్యాచ్ లో ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టడంతో ఇండియా గెలుపు దారులు చాలా సులువుగా మారాయి. కానీ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తనకు దొరికిన స్టార్ట్ ని యూజ్ చేసుకోలేక కేవలం 20 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కాకపోతే కేఎల్ రాహుల్ అయితే ఆస్ట్రేలియా టీం ఓపెనర్ లాడినంత ఘోరంగా అయితే ఆడలేదు. వికెట్ ని బాగానే నిలబెట్టి రోహిత్ శర్మతో కలిసి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఇక రెండో మ్యాచ్ లో ఇండియాతో పోలిస్తే ఆస్ట్రేలియా టీమ్ లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 లో మార్పులు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం పూర్తిగా ఒప్పుకుంది, ఇద్దరు స్పిన్ బౌలర్లతో మాత్రమే రావడం తప్పయిందని. ఇప్పుడు ఖచ్చితంగా 3 మెయిన్ స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. లెగ్ స్పిన్నర్ స్వీప్స్ అన్ని ఈ మ్యాచ్ లో బరిలోకి దించే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ 11 లో స్వీప్స్ అన్ ఉంటే మాత్రం ఆస్ట్రేలియాకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్వీప్స్ అన్ తో పాటు ఆస్ట్రేలియా స్క్వేర్ లో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు ఉన్నారు, ఆస్ట్రన్ నగర్, త్రివాస్ హెడ్. వీళ్ళిద్దరిని కూడా ప్లేయింగ్ 11 లో చేర్చుకుంటే నాథన్ లియాన్, టామ్ మర్ఫీలు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి 5 స్పిన్ బౌలింగ్ ఆప్షన్లు ఆస్ట్రేలియా చేతిలో ఉంటాయి. ప్లేయింగ్ 11 లో 5 వికెట్ టేకింగ్ స్పిన్ బౌలర్లు ఉంటే మాత్రం ఎంత హోమ్ టీమ్ కైనా సరే బ్యాటింగ్ లో చెమట్లు పట్టడం ఖాయం. ఫామ్ లో ఉన్న ఇండియా కూడా ఆస్ట్రేలియా టీం కాస్త తెలివిగా ఆలోచించి ప్యాట్ కమిన్స్ ఎలానో స్పీడ్ బౌలర్ కాబట్టి ఈ ఒక్క స్పీడ్ బౌలర్ తోనే బరిలోకి దిగితే మాత్రం మ్యాచ్ చాలా హోరహోరీగా సాగుతుంది. మిచిల్ స్టార్క్ అందుబాటులో ఉన్నా సరే బెంచ్ పై కూర్చోబెట్టడమే చాలా తెలివైన పని. ఇలా గాని జరిగితే మ్యాచ్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడు టీమిండియా కూడా గెలుపు ఏమాత్రం సులువుగా మారదు. మరి ఆస్ట్రేలియా ఏం చేస్తుందో చూద్దాం. ఇద్దరు స్పీడ్ బౌలర్లు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగుతారో, లేదు అంటే ఒక స్పీడ్ బౌలర్ తో 4 స్పిన్నర్లను బరిలోకి దించుతారో చూద్దాం. ఏది ఏమైనా సరే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో పైచేయి సాధించాలంటే ఇండియన్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు సమర్థవంతంగా క్రీజ్ లో నిలబడాలి. వీళ్ళు బ్యాటింగ్ లో రాణించగలిగితేనే ఆస్ట్రేలియాకి గెలుపు అవకాశం ఉంటుంది. ఎంత బౌలింగ్ లో రాణించినా సరే అది గెలుపు అందించలేదు. రన్స్ స్కోర్ బోర్డు పై ఉన్నప్పుడు మాత్రమే బౌలర్లు స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలుగుతారు. అపోజిషన్ టీం పై కూడా ప్రెజర్ బలంగా ఉంటుంది. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పు పెద్దగా జరిగే అవకాశం లేదు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ గాని మ్యాచ్ కి అందుబాటులో ఉంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్ బెంచ్ పై కూర్చోవలసిందే. ఒక్క శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ మినహా వేరే ఏ ప్లేస్ లోని మార్పు ఉండకపోవచ్చు. గాయం నుంచి శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే కోలుకున్నాడు. మ్యాచ్ ప్రాక్టీస్ ఉండి మ్యాచ్ కి అందుబాటులో ఉంటే మాత్రం టీమిండియా మిడిల్ ఆర్డర్ లో కాస్త బలంగా మారే అవకాశం ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న ఆటగాడు, పైగా టెస్ట్ బ్యాటింగ్ స్కిల్స్ అనేవి శ్రేయస్ అయ్యర్ లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ శ్రేయస్ అయ్యర్ మాత్రం స్క్వేర్ లోకి రాగలిగితే టీమిండియా బ్యాటింగ్ లో మరింత బలంగా మారే అవకాశం ఉంటుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడంతో మరో అవకాశం కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిందే. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ గాని మ్యాచ్ అందుబాటులో లేకపోతే మాత్రం సూర్యకుమార్ యాదవ్ మరొక వరంలాగే ఉంటుంది. ఒకవేళ సూర్య గాని ప్లేయింగ్ 11 లో ఉంటే తను ఖచ్చితంగా నిరూపించుకోవాలి. ఈసారి ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా నిరూపించుకోకపోతే
పడితే మాత్రం ప్లేయింగ్ లెవెన్ లోనే కాదు ఆ తర్వాత స్క్వేర్ లో కూడా పెద్దగా కనిపించకపోవచ్చు. సూర్య కుమార్ యాదవ్ ని ఓన్లీ టీ20 ప్లేయర్ కింద ముద్ర వేస్తారు. మిడిల్ ఆర్డర్ లో సూర్య కుమార్ యాదవ్ లాంటి పవర్ హిట్టింగ్ చేయగలిగే అటాకింగ్ ప్లేయర్ ఉండడం చాలా అవసరం. కాబట్టి తనకు ఒకవేళ అవకాశం వస్తే నిరూపించుకోగలడో లేదో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇండియన్ బౌలింగ్ అటాక్ లో అయితే పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్ లో ఇండియాకి చాలా బలమైన ప్లేయర్లు. బ్యాటింగ్ బౌలింగ్ లో కూడా రాణించగలిగే సత్తా ఉండడంతో వీళ్ళ పొజిషన్ లో ఏమాత్రం మార్పు జరిగే అవకాశం ఉండదు. ఇండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచన అయితే పెట్టుకోకపోవచ్చు. ఎందుకంటే మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి మంచి ఫామ్ లో ఉన్నారో, దాంతో పాటు వికెట్లు కూడా తీయగలుగుతున్నారు. ఇండియాకి మరో స్పిన్నర్ అవసరం అయ్యే అవకాశం కూడా లేదు. ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇక మరోసారి టీమిండియా బ్యాటింగ్ లైనప్ ని రోహిత్ శర్మ ముందుండి నడిపించాల్సిన అవసరం చాలా ఉంది. రోహిత్ శర్మకి స్పిన్ బౌలింగ్, స్పీడ్ బౌలింగ్ ఆడడంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. అది ఇండియాలో మరింత బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఫామ్ లో ఉండడంతో రోహిత్ శర్మకి చాలా కీలకమైన ప్లేయర్ టీమిండియాకి. అలాగే ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినా సరే కేఎస్ భరత్ కి సెకండ్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ లో అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తను చేయాల్సిన పనుల్లో ఒకటే తనకు వచ్చే అవకాశాన్ని నిరూపించుకోవడమే. కేఎస్ భరత్ పై సూర్య కుమార్ యాదవ్ కున్నంత ప్రెజర్ ఉండదు. కాబట్టి ప్రెజర్ లేకుండా రన్స్ చేయగలిగితే మాత్రం ఒక భారీ ఇన్నింగ్స్ ఆడగలిగే అవకాశం ఉంటుంది. ఇండియా టెస్ట్ బ్యాటింగ్ బలం మొత్తం పుజారా, విరాట్ కోహ్లీ మీద ఎక్కువ ఉంటుంది. అలాంటిది వీళ్ళిద్దరు ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినా ఇండియా మ్యాచ్ గెలవడం అనేది ఇది ఒక మంచి పరిణామం. అలాగే వీళ్ళిద్దరూ సెకండ్ మ్యాచ్ లో ఫామ్ లోకి రాగలిగితే టీమిండియా గెలుపుని ఎవరు అడ్డుకోలేరు. వీళ్ళిద్దరూ ఫస్ట్ మ్యాచ్ లో లెగ్ సైడ్ వెళ్లి అనవసరమైన బాల్స్ ని టచ్ చేసి అవుట్ అయ్యారు. టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ పుజారా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడడం పైన ఎదురు చూస్తుంటారు. మంచి ఫామ్ లో కొనసాగుతున్న పుజారా, విరాట్ కోహ్లీ నుంచి రన్స్ రావడాన్ని వాళ్ళ ఫ్యాన్స్ ఖచ్చితంగా కోరుకుంటారు. అలాగే విరాట్ కోహ్లీ లోకల్ బాయ్ కావడంతో విరాట్ కోహ్లీ పై గ్రౌండ్ లో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. ఇక విరాట్ కోహ్లీ, పుజారాలు ఈ మ్యాచ్ లో ఎంతవరకు రాణించగలరనే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.